It's a rich thing. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ట్రావెలర్. ఈరోజు వీడియోలో మనం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఆంధ్ర శబరిమలగా పిలువబడుతున్న ద్వారపూడి అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ద్వారపూడి అయ్యప్ప స్వామి వారి ఆలయంకు వెళ్ళుటకు మెయిన్ ఎంట్రన్స్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది. ఈ ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళితే అయ్యప్ప స్వామి ఆలయంకు చేరుకోవచ్చు. ఆలయంలోకి వెళ్ళిన తర్వాత ముందుగా మనకు 30 అడుగుల పైన ఎత్తు ఉన్న శివకేశవులను ఈ వీడియోలో మనం చూడొచ్చు. ఈ ఆలయం రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్లే దారిలో ద్వారపూడి గ్రామంలో ఉంది ఫ్రెండ్స్. కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళలేని భక్తులు మాలను ఇక్కడ ఈ స్వామివారి దగ్గర ఇరుముళ్ళు సమర్పించుకుంటారు. ఇక్కడ మనకి 18 మెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. దారి అక్కడ అటు నుంచి వెళ్ళాలి దారికి. అయ్య అంటే విష్ణువు, అప్ప అంటే శివుడు అనే పేర్ల సంగమంతో అయ్యప్ప అనే పేరు పుట్టింది అని ఒక భక్తుడు ఆలయం వద్ద మాకు చెప్పాడు. ఈ ఆలయంలో పంచముఖ అభయాంజనేయ స్వామివారి విగ్రహం ఉంది. ఈ స్వామివారి ఎదురుగానే 18 మెట్ల మార్గం ఉంటుంది. కేరళలోని శబరిమలలో ఏ విధంగా పూజలు జరుగుతాయో అదే విధంగా ఇక్కడ ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయంలో కూడా అదే విధంగా పూజలు జరుగుతూ ఉంటాయి. ఎంతో పవిత్రంగా అయ్యప్ప స్వాములు శబరిమలలో ఎక్కే 18 మెట్లు ఏకశిలపై చెక్కారు. అలాగే అదే విధంగా ఇక్కడ ద్వారపూడిలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో కూడా ఏకశిలతో 18 మెట్లను చెక్కారు. వివిధ కారణాల వల్ల శబరిమల వెళ్ళలేని భక్తులు ఇక్కడ స్వామివారికి ఇరుముళ్ళు సమర్పిస్తారు. కంచిపీఠాధిపతులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి గారిచే శ్రీ అయ్యప్ప స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. రాజమండ్రి నుంచి ద్వారపూడి అయ్యప్ప స్వామివారి గుడి సుమారు 20 కిలోమీటర్ల దూరం. రాజమండ్రి బస్టాండ్ నుంచి రాజవోలు కేశవరం మీదుగా ద్వారపూడి అయ్యప్ప స్వామివారి ఆలయంకు చేరుకోవచ్చు. ఈ ఆలయంకు ఆంధ్ర శబరిమలగా పేరు ఉంది. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం కోసం అనుకుంటా ఫ్రెండ్స్, ఇక్కడ చుట్టూ దారి ఉంది. అలాగే ఇక్కడ ఉన్న ఆర్చీలపై వివిధ దేవీ దేవతలను కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఇక్కడ అయ్యప్ప స్వామివారి ఆలయంతో పాటు ఇంకా దేవీ దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. వాటిని వేరే వీడియోలో చూపిస్తాను. వీడియో లెంతీగా ఉండడంతో ఈ వీడియోలో కేవలం అయ్యప్ప స్వామివారి ఆలయంను చూపిస్తున్నాను. ఈ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాతి విగ్రహాలు అన్నీ కోయంబత్తూరు సమీపంలో తయారు చేయించారు. అలాగే అయ్యప్ప స్వామివారి పంచలోక విగ్రహంని కూడా సేలంలోని పొంపుహార్ అనే హస్తకళ వస్తు కళాశాలలో ప్రత్యేకంగా తయారు చేశారు. వేలాది మంది భక్తులు ఇక్కడే మాలధారణ చేపట్టి ఇక్కడే ఇరుముళ్లను సమర్పించి సుఖశాంతులతో వర్ధిల్లుతున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మళ్ళీ మళ్ళీ ఇక్కడే మాలధారణ చేపట్టాలని భావిస్తున్నారు. ఇక్కడ మాలధారణ ఇరుముళ్ళు సమర్పించటం ప్రతి ఏడాది పెరుగుతుండటం ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడికి ఉభయ గోదావరి జిల్లా వాసులే కాకుండా తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా స్వామివారిని దర్శించుకోవడం, మాలధారణ ఇరుముళ్ళు సమర్పించడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆలయం యొక్క మరో విశేషం ఏంటంటే స్వామివారి ఆలయం పశ్చిమ ముఖంగా ఉంటుంది.
ఇక్కడ ఈ ఆలయంలో రాత్రిపూట వసతి సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ ఉన్న ఈ కాంప్లెక్స్లో నైట్ ఇక్కడ స్టే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ అయ్యప్ప స్వామి వారి ప్రసాదం కౌంటర్ని కూడా వీడియోలో చూడొచ్చు. ఇక్కడ అయ్యప్ప స్వామివారి ఆలయంతో పాటు ఇంకా దేవీ దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. వాటిని వేరే వీడియోలో చూపిస్తాను. వీడియో లెందీగా ఉండడంతో ఈ వీడియోలో కేవలం అయ్యప్ప స్వామివారి ఆలయంను చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఇప్పుడు చెప్పు. ప్రవీణ్ ట్రావెలర్.